జగనన్న పరిపాలన అన్ని పథకాలన్నీ అందిస్తున్నాడు మాకు అన్ని వస్తున్నాయి మా చక్కగా ఉంది ఏమి కరోనా కాలంలో మాకు మందులు ఇచ్చాడు ఇంజక్షన్ చేయించాడు కరోనా ఇంజక్షన్ వేయించాడు అన్నీ అందినాయి మాకు ఇంకా కావాల్సినవి ఏమన్నా లేకపోతే పెట్టుకోమని చెప్తున్నాడు ఇంకా రావాల్సినవి ఉంటే అడగమంటున్నాడు మాకు అన్నీ చెందినాయి మాకు మాకు ఏ డోకా లేదు ఏ లోటు లేదు ఇంకా రావాల్సిన ఏదైనా ఉండి అడిగి తీసుకోమని చెప్తున్నాడు జగనన్నే మరలా మరలా సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం మాకు సంబంధం లేనిది అది మాకు సంబంధం లేనిది మాకు జగనన్న పరిపాలన కావాలి జగనన్న మరలా రావాలి మరలకు మరలా కావాలని మేము కోరుకుంటున్నాం జగన్ గారిని సైకో రౌడీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఏదేదో అంటారు వాళ్ళకి ఇష్టమైంది కాకపోతే అట్టే మాట్లాడతారు మాకు ఇష్టమైంది మా పిల్లలకు భవిష్యత్తు ఇష్టమైంది మా పిల్లలను బాగా చదివిస్తున్నాడు మాకు బాగా మంచి పథకాలు అందుతున్నాయి మా పిల్లలకు మంచి ఆరోగ్యంగా ఉంటున్నాడు హాస్పిటల్ పెట్టాడు అందుబాటులో పెట్టాడు అంబులెన్స్లు పెట్టాడు అందుబాటులో మాకు ఏ లోటులు మాకు లేవు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడతారు వాళ్ళు ఏం చేయాల మాకు మాకేం చేయాలి వాళ్ళు రేషన్ కార్డులే మాకు ఇవ్వాల మాకు రేషన్ కార్డులే ఇవ్వాల తిప్పించుకున్నారు కానీ రేషన్ కార్డులు కూడా మాకు రాలా ఇప్పుడు జగనన్న పాలనలో మాకు అన్నీ అందినాయి రేషన్ కార్డులు సహా మాకు అందినాయి సమస్త మాకు ఇచ్చాడు అలాంటి ఆయన మాకు మళ్ళీ కావాలని మేము మళ్ళీ దేవుని కోరుకుంటున్నాం మరి నారా లోకేష్ గారు ఏమో నెక్స్ట్ సీఎంగా మేము గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని కట్టారితో ఉరికిచ్చి కొడతామని అంటున్నారు అది ఇష్టం లేనమాట అది ఇష్టం లేనమాట మాకు కావాల్సిన జగనన్న జగన్ గారే కావాలి నెక్స్ట్ సీఎం కావాలంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆయనే మళ్ళీ రావాలి మేము బాగుపడాలంటే ఆయనే కావాలి.